వాళ్లను నమ్ముకొని రోడ్ ఎక్కితే ఆయా సమయం అట మాయా మోసం బీఆర్ఎస్ విధానం మాఫీ జరుగుతుంది రోడ్ ఎక్కొద్దు ఆరు నెలల కింద బొంద పెట్టిన మీరెలా రాణిస్తున్నారట పదేళ్లలో వాళ్ళు ఇచ్చిందంత ఇచ్చింది ఎంత పది నెలలో మేమిచ్చిందెంత సెబీ స్కామ్ పై కేసీఆర్ వైఖరి ఏంటి అదానికి మోదీ దోచిపెడుతున్నా కేటీఆర్ మాట్లాడరేం గుజరాత్ దుష్ట చతుష్టయం దేశాన్ని చిరబట్టింది సీఎం రేవంత్ ఇప్పుడు ఇదే సీఎం రేవంత్ రెడ్డి పోయి అదాని కలవ కలవలేదా కలిసి కలవలేదా వాళ్ళ ప్రాజెక్ట్ ఓకే చేయలేదా మరి మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా మళ్ళీ కొత్త ధర్నాలు ఏంది దేనికోసం ఎవరి కోసం ఏ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం అని నాకు అర్థం కాదు రాష్ట్రంలో అధికారంలో మీరే ఉన్నారు రాబాయ్ మీరు మీరు రోడ్లు ఎక్కడమేందో ఏందో నాకు అర్థం లేదు ముఖ్యమంత్రితో సహా ఎస్ అందానీ నా అదాని అంబానీ బీజేపీ ఎన్ కేసుకు వస్తుంది ఇవన్నీ చేసుకొస్తుంది యాక్సెప్టెడ్ మీరు రోడ్ ఎక్కడమేంది అంటున్నా ఇప్పుడు మీరే కదా ఇప్పుడు ఎవరైతే ఇగో ఇట్లా ద ట్రూత్ విల్ రివీల్ అని చెప్పి ఇంత పెద్ద ఇది పట్టుకుండో మరి ఏమంత అన్న మరి ఈయననే కదా మొన్న పోయి సెల్ఫీ దిగి వచ్చిండు కదా అదానితో అంబానీతో తెలంగాణకి పెట్టుబడులు తెండి అని చెప్పి పెట్టొచ్చిండు కదా మరి అదెక్కడ అదెక్కడ అంటే అల్లుడు అల్లుడే పేకట పేకట విధి విధానాల్లో భాగం అంటారు విధి విధానాల్లో భాగం అంటారు ఎట్లా చూడొచ్చండి కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళే ధర్నా చేస్తుంటే ఏ రకంగా చూడొచ్చు అధికారంలో ఉంది వీళ్ళే కదా మంత్రివర్గ విస్తరణకు వేలా విస్తరాకేం కాదు రోజుకి ఇదే చెప్తున్నారు ముచ్చట మంత్రివర్గ విస్తరణకు వేలాయే పిసిసి అధ్యక్షుడి నియామకం కూడా నేడు రాహుల్ ఖర్గేతో రేవంత్ టీం భేటీ సో ప్రతిసారి వీళ్ళు భేటీ భేటీ అంటున్నారు రేపు రేపు అంటున్నారు మంత్రిగర్ మంత్రివర్గం మాత్రం విస్తరింపజేస్తలేరు సో అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి రేవంత్ది దైవద్రోహం రుణమాఫీపై దేవుళ్ళ మీద ఒట్టేసి మాట తప్పారు గుళ్ళలో ముక్కు నీళ్లకు రాసి పాప పాప పరిహారం చేసుకోవాలి ప్రజలకు క్షమాపణ చెప్పాలి వంద శాతం మాఫీ నిరూపిస్తే రాజీనామా చేస్తా జనగామ రైతు ధర్నాలు హరిశ్రమ ధ్వజం సార్ ఈ గుళ్ళు ఈ గోపురాలు ఏదో మీరు అధికారం ఉన్నప్పుడు తిరుగుంటే సగం పుణ్యం వచ్చు సార్ ఎస్ ఇప్పుడు కూడా మీరు ఏదో చేద్దామని తిరుగుతూ ఉన్నారు సంతోషము మరి మీరు చేసిన పాపాల గురించి కూడా ఇంకెవరైనా తిరగాలి మీరు చేసిన పాపాల గురించి కూడా ఇంకెవరైనా తిరగాలి మరి ఎవరు తిరగాలి కాళేశ్వరం ఉన్నది రైతుల తరపున ప్రతిపక్ష హోదాలో మీరు అందరు చేస్తున్నారు ఫైటింగ్ దాంట్లో కాదంటలేము ఎందుకంటే రుణమాఫీ అందరికీ రాలేదు ఇంకా చెప్పాలంటే బ్లాక్ అయిన వాళ్ళైతే బ్లాక్ అయిన అకౌంట్లో రైతులైతే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి సో దానికి ఏమంటలేను సో మీరు చేయడం అనేది కరెక్టే రైతుల తరపున మీరు స్టాండ్ బై తీసుకున్నారు ఇది చేసేరు కానీ మీరు చేసినటువంటి కాళేశ్వరం స్కామ్ కావచ్చు లేకపోతే ఇంకొన్ని స్కాములు ఉన్నాయి ఎనిమిది శాతం పది శాతం కమిషన్ కావచ్చు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ పాపాలని ప్రక్షాళన చేయడానికి ఇంకో తిరగాలే గుళ్ళు ఈ పక్షాళ కోసం మీ పాపాలు అరిగట్టుకోవడం కోసం గుళ్ళకు పోతుర్రా లేకపోతే నిజంగానే రుణమాఫీ కోసం పోతుర్రా అనేది అర్థం కానటువంటి పరిస్థితి కానీ తప్పకుండా లీడర్లు అందరు తెలంగాణలో అమ్ముడు పోయినరు కాబట్టి మొత్తం అందరు దొంగలే ఉన్నారు కాబట్టి ఆ భగవంతుడే వచ్చి తెలంగాణని కాపాడాలా ఎందుకంటే ఏ లీడర్ రాని ఏ పార్టీ రాని దోచుకోవడానికే చూస్తూ ఉన్నది ఇప్పటి వరకు యాభై వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది కానీ దేనికోసం చేసిందో ఎంత జుట్టు విక్కున్నా తెలియట్లేదు దేనికోసం చేసిరో ఎంత జుట్టు విక్కునో తెలియట్లేదు దేనికోసం నాయనా అంటే తూర్పు తిరిగి దండం పెట్టుకుంటున్నాం ఏం యాభై వేల కోట్లు అప్పు తెచ్చి ఏం చేసిరు అట్లాగే రేవంత్ రెడ్డి బ్రదర్స్ వీళ్ళందరూ కూడా వెనకాల ఎన్ని వేసుకోవాలో అన్నీ వేసేసుకుంటూనే ఉన్నారు ప్రతిసారి మొత్తుకుంటూనే ఉన్నాం కానీ మరి దీని గురించి ఎవరు మాట్లాడాలా ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడాలా అండ్ ఇంకెవరు మాట్లాడాలా బీజేపీ మాట్లాడాలా మరి బీజేపీ ఎవడన్నా మాట్లాడుతుండ రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ సెటిల్మెంట్ల గురించి రేవంత్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి ఇప్పటికే యాభై వేల కోట్లు ఓన్లీ పర్సనల్గా వెనకాల వేసుకుంటున్నట్టు సమాచారం మళ్ళీ ఎవరు మాట్లాడుతురు బలంగా కేంద్రంలో ఉంది బీజేపీ బీజేపీ ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలా బీఆర్ఎస్ మాట్లాడాలా లేదా బీజేపీ అన్న గట్టిగా మాట్లాడాలా ఎంతసేపు అధ్యక్ష పదవి గురించి లోపల కొట్టుకోవడమే తప్ప మా మహేశ్వర్ రెడ్డి అన్న బీజేపీ ఎల్పీ లీడర్ మాట్లాడు వేరే నాయకులు ఎవరు కూడా వీళ్ళ గురించి మాట్లాడతలేరు మరి ఏ రకంగా చూడొచ్చు దీన్ని దందాలు చేసుకునేది మిగతా మంత్రులు ఎవరో కాదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బ్రదర్సే రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళే అన్నదమ్ముళ్ళే సో కాల్ రెడ్డీస్ అని చెప్పుకునేటోళ్లే ఇవన్నీ చేసేది